హైదరాబాద్ డిఈఓ కార్యాలయం ముందు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆందోళన చేపట్టింది. సెప్టెంబర్ 5 ను బ్లాక్ డేగా ప్రకటించిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం హైదరాబాద్ డిఈఓ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ప్రైవేట్ టీచర్లందరూ ఇవాళ బ్లాక్ డే పాటిస్తున్నారు. సెప్టెంబర్ 5 సందర్భంగా అందరూ హ్యాపీ టీచర్స్ డే చెప్పాల్సిన ఈ సమయంలో మేము చాలా బాధల్లో ఉన్నాము, మేము హ్యాపీగా లేము అని ప్రైవేట్ టీచర్లందరూ కూడా ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళకు జీతాలు ప్రైవేట్ యాజమాన్యాలు చెల్లించట్లేదని వాళ్ళందరూ ఇక్కడ బ్లాక్ డే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిఓ ఆఫీసుల ముందు కూడా ఈ బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ డిఓ ఆఫీస్ ముందు ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వపల్లి గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఉన్నది. మరి ఈరోజు మాకు గతంలో ప్రైవేట్ టీచర్లు చాలా అరకొర జీతాలతో బతుకునిస్తున్న మాకు గత 6 నెలలుగా జీతాలు లేకుండా ఈరోజు మొత్తం కూడా ఉపాధి కోల్పోవడం ఈ కోవిడ్-19 రావడం వల్ల. మరి కోవిడ్-19 సమయంలో లాక్డౌన్ సమయంలో పూర్తిగా వేతనాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం స్పష్టంగా 46 జీవోని, అదేవిధంగా 1897 ఎపిడమిక్స్ యాక్ట్ 45 జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇలాంటి జీవోలని మొత్తం కూడా ఈరోజు యాజమాన్యం లెక్క చేయకుండా ఒక టిష్యూ పేపర్ కంటే అద్వానంగా ఈరోజు తీసిపారేయడం, యాజమాన్యం లెక్క కూడా అమలు పరచబడడం, అంతేకాకుండా మొత్తం కూడా ఉపాధి నుంచి తొలగించి ఈరోజు మాకు ఉద్యోగాలు లేకుండా నో పే నో సాలరీ నో జాబ్ అని చెప్పేసి మొత్తం కూడా ఒక ఫార్ములాగా ఫామ్ అయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ సెమీ కార్పొరేట్ చిన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒకే తాటిపైకి వచ్చి ప్రైవేట్ టీచర్లు ఈరోజు నాటి రోడ్డు మీద గెంటేసినాయి. ఉపాధి పనులకు వెళ్ళలేక అందరికి ఉపాధి పనులు దొరకక ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఏమి చేయాలో తోచగా ప్రభుత్వం వైపు చూస్తున్నాం. మీ గత 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12,088 స్కూళ్లలో ఈరోజు సుమారుగా 2.5 లక్షల మంది ప్రైవేట్ ఉపాధి పనిచేస్తున్నారు. దీనిలో 90% పైగా ఈరోజు కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్డు మండరు. ఇలా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కూడా ఇలా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి పుస్తకాలు అమ్ముకున్నాయి అమ్ముకున్నాయి ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో పెండింగ్ సాలరీ మొత్తం వసూలు చేస్తున్నారు, కానీ ఫీజులతో వసూలు చేస్తూ కానీ ఈరోజు ప్రైవేట్ టీచర్లు పిలవకుండా ఒక ఏజెన్సీలకు ఈరోజు ఆన్లైన్ ద్వారా వాళ్ళకు క్లాసు నిర్వహిస్తూ ప్రైవేట్ టీచర్లు మొత్తం కూడా నాటి రోడ్డు మీద ఈరోజు నిలబెట్టారు. మీరు అడిగారా వాళ్ళు ఏం స్పందించారు? మీరు యాజమాన్యం అడగడం జరిగింది, వాళ్ళకి రిపరేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ తర్వాత మేము విద్యాశాఖ అధికారులు కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది, విద్యాశాఖ మంత్రి కలవడం జరిగింది. ఎన్ని చేసినా కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జీవోలు ఇచ్చి ఈరోజు అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకొని నిన్నగాక మన 3 రోజుల క్రితమే పెండింగ్ సాలరీస్ మొత్తం కూడా ఇవ్వాలని కూడా ఇవన్నీ పాఠశాలను షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ చర్యలు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతూ యాజమాన్యాలకు తొత్తులుగా ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కేసీఆర్ గారి దగ్గరికి సమాచారం చేరకుండా ఈరోజు మొత్తం కూడా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ చలామణి అవుతూ యాజమాన్యాలకు మొత్తం కూడా తొత్తులుగా పనిచేస్తున్నారు. కాబట్టి గురువుని గౌరవించేటువంటి మీరు పర్యటన ఆదుకోవాలని కూడా మీకు 2 చేతులు జోడించి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈ బ్లాక్ డే అంటే ఈ నిరసన ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్? ఏదైనా ఒక సిస్టమ్ వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నప్పుడు దానిపైన ఒక రెగ్యులేటింగ్ అనేది ఉండాలి. ఇవాళ ఇంతమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు నడిపిస్తేనే విద్యా వ్యవస్థ నడుస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నా. 10-20% మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. దాంట్లో ఎంతమంది విద్యార్థులు పాస్ అవుతున్నారు? ఎంతమంది విద్యార్థులు ముందు జనరేషన్గా అభివృద్ధి జరుగుతున్నారు? ఇదంతా జరిగిందంతా చెప్పాలంటే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళనే జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఒక గుర్తింపు లేకుండా వీళ్ళని ఇన్ని విధాలుగా ఈ కోవిడ్ టైంలో కూడా కనీస వేతనాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చూసిన మీటల రాజేందర్ గారు 110 కోట్ల రూపాయలు నేతల కోసం, కేవలం నేత కార్మికుల కోసం రిలీజ్ చేశారు. వాళ్ళకంటే అధ్వానమైన స్థితిలో ఉన్నారు ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. కనీసం మినిమం కనీస వేతనాలు ఇచ్చినా కూడా దీన్ని బతకగలుగుతాం కదా. ఎంతో మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్నో కార్డ్స్ ఉన్నాయి, ఎన్నో విధాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. అటు దీనస్థితికి బతకలేక ఇటు పెద్ద స్థితికి బతకలేక ఎన్ని విధాలుగా మధ్యతరగతి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా బాధలు పడుతున్నారు. ఒక ఇద్దరు టీచర్లు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫర్దర్ గా అంటే ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఏక్ టీచర్ జో హే వో హర్ కిసీ కా ఫ్యూచర్ బనా సక్తీ హే. జో భీ ఫీల్డ్ హే సిర్ఫ్ ఏక్ టీచర్ కి హే జో హర్ ఫీల్డ్ బనా సక్తీ హే. డాక్టర్ బనాతీ హే, ఇంజనీర్ బనాతీ హే. ఆజ్ హమారా ఫ్యూచర్ బిల్కుల్ బ్లాక్ హే. హమే కౌన్ బనానే వాలా హే? ఆజ్ హమ్ 6 మంత్ సే బిల్కుల్ బేరోజ్గార్ బైఠే హువే హే. ఇస్కా కౌన్ జిమ్మేదార్ హే? క్యూంకి హర్ చీజ్ రుక్ సక్తీ హే లేకిన్ ఖానా ఆర్ పీనా నహీ రుక్ సక్తా. ఉస్కే లియే జరూరీ చాహియే. అగర్ టీచర్స్ కే సాథ్ యే హో రహా హే తో ఆప్ సోచ్ సక్తే కి ఆనే వాలా హమారా దేశ్ కా జో ఫ్యూచర్ హే వో కైసా హో సక్తా. ఇది మొత్తంగా ఉపాధ్యాయులందరూ కూడా చెప్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు, ఒక డాక్టర్ను ఇంజనీర్ను తయారు చేసేటువంటి ఉపాధ్యాయుడు 6 నెలలుగా జీతాలేక ఎన్నో కష్టాలు పడుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళ కార్య వీళ్ళ సమస్యలు తీర్చకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 దాదాపు 2.5 నుంచి 3 లక్షల వద్ద మరి ఉపాధ్యాయులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెబుతామని కూడా చెప్తున్నారు. హ్యాపీ టీచర్స్ అని పిల్లలు చెప్తూ ఉంటే మాకు మా జీవితాల్లో సంతోషం లేక చాలా బాధతో ఉన్నాము. వాళ్ళ హ్యాపీ టీచర్స్ డే అంటే మాకు ఏడుపు వస్తుంది, దుఃఖంలో ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ సంజయ్తో సాగర్ రేపు ఆంధ్రజ్యోతి హైదరాబాద్.